What is happening is not right. మనందరికీ తెలుసు. ఇది ఈ టైంలో ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇట్స్ నాట్ లాజికల్ అండ్ పబ్లిక్ ని మనం మేము సినిమా అన్న తీసేయండి మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న ఈ టైంలో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి ఇండస్ట్రీలో సంఖ నాకు లేకపోతే వాళ్ళింట్లో పెట్టిపోయి గుడ్లు పెట్టు లేకపోతే ఆడు గుడ్ నాకు నాకెందుకు నువ్వు ఎవడు అసలు వైఎస్ఆర్సీపీని అనడానికి నీ సినిమాలు ఎవడు చూస్తాడోయ్ ఎందుకు చూడాలి నీకు బుద్ధి లేదా నిన్ను నీతో ఎవడైనా మాట్లాడిస్తున్నాడా ఎవడైనా స్క్రిప్ట్ ఇస్తున్నాడా నీకు నీ కింద కంప్లైంట్లు చూసుకున్నావా నీ కింద వచ్చే మెసేజ్లు చూసుకున్నావా ఐ మీన్ ఏ కంప్లైంట్ అంటే నువ్వు ఇదేంటి నువ్వేమైనా పెద్ద ఇది అనుకుంటున్నావారా మా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి అది ఇది అని చెప్పి కంప్లైంట్లు రాస్తున్నారు కింద ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీని స్టేజ్ల మీద పట్టుకుని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే బ్యాన్ చేసేస్తాము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్గా చెప్తున్నాము ఏ మూల నా కొడకల్లారా మీరు నిలబడలేరు మీ సినిమాలు ఆడించుకోలేరు ఆంధ్రాలో చెప్తున్నా